Good morning, dear friends. So this is management by objectives. The management was chala mukhyamaina concept. Me examination lo kuda chala mukhyamaina prashna. Chala important prashna. Idi meeku BCom lo kaadu MBA chadukunna tarvata MBA chadukunna gaani this concept will not leave you. BCom lo kuda kontha ICSE class MBA chadukunnaru. Even in MBA also this concept is very very important. That concept is management by objectives. ఒక సంస్థను ఎట్లా నిర్వహించాలి అనే దాంట్లో రకరకాల పద్ధతులు ఉన్నాయండి. గతంలో రకరకాల మేనేజ్మెంట్ సంబంధించిన మేనేజ్మెంట్కి సంబంధించిన నిష్ణాతులైన వ్యక్తులు రకరకాల థియరీస్ కనిపెట్టారు. అందులో ప్రధానమైన థియరీ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్, అంటే లక్ష్యాల ద్వారా నిర్వహణ. ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యం, మేనేజ్మెంట్ అంటే నిర్వహణ. లక్ష్యాల ద్వారా నిర్వహణ అనే దాన్ని ఈ భావనకు ప్రవేశపెట్టింది ఎవరు అంటే పీటర్ ఎఫ్ డ్రక్కర్. In the year 1954, this concept was formally presented by Peter F. Drucker. అతను ఆస్ట్రియా దేశానికి సంబంధించిన వాడు, అమెరికాలో సెటిల్ అయ్యి దీన్ని అభివృద్ధి చేయించడం జరిగింది. ఈ కాన్సెప్ట్ భావన తీసుకురావడం జరిగింది. ఇవాళ ఆస్ట్రియన్ పర్సన్ బట్ సెటిల్డ్ ఇన్ అమెరికా, అండ్ హీ పాపులరైజ్డ్ దిస్ కాన్సెప్ట్, దట్ ఈస్ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. చూడండి, ఒక సంస్థ ఇప్పుడు ఈ కాలేజీ ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ చేసిన దీని ఒక లక్ష్యం, ఒక లక్ష్యం ఉంటుంది కదా, ఏది? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు, పేద పిల్లలకు విద్యను అందించాలి, నాణ్యమైన విద్యను అందించాలి అనేది ఒక లక్ష్యం. ఆ లక్ష్యం చేరుకోవాలి అంటే ఇంకా రకరకాల సబ్ గోల్స్ ఉంటాయి. ఏంటి సబ్ గోల్స్? లెక్చరర్స్ కావాలి, రూమ్స్ కావాలి, కంప్యూటర్ ల్యాబ్ కావాలి, ఇట్లాంటి గ్రీన్ బోర్డ్స్ కావాలి. డిఫరెంట్ సబ్ ఆబ్జెక్టివ్స్ విల్ బి దేర్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఈస్ టు ఎడ్యుకేట్ రూరల్ పీపుల్. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజలకు విద్యను అందించాలనేది ప్రధానమైన లక్ష్యం. అది చేరుకోవాలంటే కింద చిన్న చిన్న సబ్ గోల్స్ వెలిపించారు. అట్లా ప్రధానమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అది రీచ్ కావడం కోసం ఇక మిగిలిన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం. ఈ లక్ష్యాన్ని ఏర్పాటు చేసేటప్పుడు అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అందరూ కలిసి అంటే చూడండి, ఇప్పుడు మీరు కాలేజీ తీసుకుంటే టాప్లో ఎవరు ఉన్నారంటే హూ ఈజ్ గోయింగ్ టు బి ఎట్ ద టాప్ ఆఫ్ ది ఫంక్షనింగ్ ఇన్ కాలేజ్? ప్రిన్సిపల్ టాప్ ఉంటారు. ప్రిన్సిపల్ తర్వాత ఇక వైస్ ప్రిన్సిపల్, నెక్స్ట్ లెక్చరర్స్, తర్వాత ఇక నాన్ టీచింగ్ స్టాఫ్. మీరు ఆఫీస్కి పోతే అడ్మిషన్స్ దగ్గర నుంచి, స్కాలర్షిప్ దగ్గర నుంచి, మీకు ఇంకా ఇప్పుడు పరీక్ష ఫీజు కడుతున్నారు, పరీక్ష ఫీజుల దగ్గర నుంచి అంతా నాన్ టీచింగ్ స్టాఫ్ తీసుకుంటారు కదా మొత్తం కూడా అవన్నీ విషయాలు. సో నాన్ టీచింగ్ స్టాఫ్, అట్లనే మనకు స్వీపర్ కావచ్చు, అట్లనే మనకు వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి స్కావెంజర్ అంటారు, వాష్రూమ్స్ క్లీన్ చేసేవాళ్ళు వాళ్ళు రోజు వచ్చి క్లీన్ చేస్తున్నారు, ఎవ్రీడే యూ కెన్ చేంజ్. తర్వాత స్టూడెంట్స్, వీళ్ళందరూ కలిసి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుండటం అనేది జరిగితే దట్ ఈస్ నోన్ యాజ్ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. అంటే టాప్ పై స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి కింది స్థాయిలో ఉన్న వ్యక్తుల వరకు అందరూ కలిసి లక్ష్యాలను నిర్ణయించుకోవడం అనేది జరుగుతుందండి. ఆబ్జెక్టివ్స్ విల్ బి డిసైడెడ్ బై ఆల్ ది పర్సన్స్, ఆల్ ది స్టేక్ హోల్డర్స్. ఎవరైతే సంస్థకు సంబంధించి పనిచేస్తున్నారో అందరూ కలిసి కట్టుగా లక్ష్యాలు నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. నార్మల్గా ఎట్లా జరుగుతుందండి? పై ఉన్న వాళ్ళే నిర్ణయిస్తారు మీరు ఏం చేయాలని. నార్మల్గా ప్రిన్సిపల్ విల్ డిసైడ్. ఆరు కాలేజీలకు సంబంధించి ఒక గవర్నమెంట్ కాలేజ్ తీసుకుంటే కమిషనర్ ఉంటారు పై స్థాయి. ఆరు ఇంకా పై స్థాయిలో తీసుకుంటే మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటారు. ఇంకా పై స్థాయిలో తీసుకుంటే చీఫ్ మినిస్టర్ ఉంటారు. చీఫ్ మినిస్టర్ చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పినట్టుగా కమిషనర్ చేస్తారు. కమిషనర్ చెప్పినట్టుగా ప్రిన్సిపల్ మేడం చేస్తారు. ప్రిన్సిపల్ మేడం ఎట్లయితే డైరెక్షన్ ఇస్తారో అట్లా మేము చేస్తాం. మేమేం చెప్తామో మీరు అది చేస్తారు. మనం ఎగ్జాక్ట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, ప్రిన్సిపల్ మేడం చేస్తారు. ఓకేనా? చూడండి, ఇట్లా ఈ ఒక క్రమమైన పద్ధతిలో నడుస్తుంది. అదే టాప్ స్థాయిలో వాళ్ళే నిర్ణయం తీసుకోకుండా అందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఏం చేస్తే మంచిగా ఉంటుంది. సో ఇట్ ఈజ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ బై ఆల్ ది పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్. ఆ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి, ఆ సంస్థకు సంబంధించిన అందరూ కలిసి లక్ష్యాలు ఏర్పరచుకొని పీరియాడికల్లీ దే విల్ రివ్యూ వెదర్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ రీచ్డ్ ఆర్ నాట్. పీరియాడికల్గా అసలు లక్ష్యాలు నెరవేరుతున్నాయా లేదా, ఎంతవరకు మనం సరైన రీతిలో ప్రయత్నిస్తున్నామా లేదా అనేది రివ్యూ చేసుకోవడం అనేది జరిగి, ఏమైనా అవసరమైతే మళ్ళీ కరెక్షన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళటమే మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. అంటే లక్ష్యాల ద్వారా నిర్వహణ, లక్ష్యాలు అనేవి అందరూ కలిసి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. టాప్ మేనేజ్మెంటే కాదు, కింది స్థాయిలో ఉన్న సిబ్బందిని కూడా కలుపుకొని అందరూ కలిసి లక్ష్యాలను డిసైడ్ చేస్తారు.
This concept was presented by Peter F. Drucker in the year 1954. Okay? So, we will ఎవరైతే సంస్థలో ఉంటారో ఎవరైతే సంస్థలో పనిచేస్తున్నారో అన్ని స్థాయిలో వ్యక్తులు కలిసి కేఆర్ఏ డిజైన్ చేస్తారంటే కీ రెస్పాన్సిబుల్ ఏరియాస్ అంటే అత్యంత ముఖ్యమైన బాధ్యతాయుతమైన ప్రదేశాలు ఏమున్నాయి సంస్థలో. చూడండి, ఇప్పుడు మీరు నేను బండి నడుపుతున్నానుకోండి, అన్ని ముఖ్యమైన ఉండవండి పార్ట్స్. సీట్ చినిగిపోయినా నేను నడపచ్చండి బండి, కానీ బ్రేకులు లేకపోతే నడపగలను. అట్లానే లైట్ ఉంది, నేను నైట్ డ్రైవింగ్ లైట్ అవసరం, కానీ డే టైం నైట్ లైట్ లేకపోయినా వెళ్ళగలను కదా. కానీ క్లచ్ సరిగ్గా లేకపోయినా, గేర్ సిస్టమ్ సరిగ్గా లేకపోయినా, బ్రేకులు సరిగ్గా లేకపోయినా ఐ కెనాట్ డ్రైవ్. దే ఆర్ కీ ఏరియాస్. సో అట్లా సంస్థకు సంబంధించిన కీ రెస్పాన్సిబుల్ ఏరియాస్ ఆర్ కీ రిజల్ట్ ఏరియాస్ అంట. కీ అంటే మన బండిగుండలో లేకపోతే బీరువాడలో కీ కాదండి, ఇక్కడ కీ అంటే ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సంస్థ లక్ష్యం చేరడానికి ఏమి కీ ఏరియాస్ ఏంటి అనేది ముందుగా నిర్ణయించుకోవడం జరుగుతుంది. అక్కడ ఏదైనా లోపం ఉంటే మాత్రం ఇమీడియట్గా సరి చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు నేను బండి స్టార్ట్ చేసేటప్పుడు, కారు స్టార్ట్ చేసేటప్పుడు చూస్తా బ్రేక్ ఉండదా లేదా, ఆ మొత్తం కొద్ది దూరం వేయాలంటే బ్రేక్ లేకపోతే నా పని అవుట్. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? సిమిలర్లీ ఇన్ ఆర్గనైజేషన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవి ఐడెంటిఫైడ్ అయిన బిగినింగ్ ఓన్లీ, అవి సరిగ్గా ఫిక్స్ చేసినాక పీరియాడికల్గా అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా ఎందుకు రివ్యూ, అవి సరిగ్గా పనిచేస్తేనే మనం పని చేయగలము, మన సంస్థ లక్ష్యం దిశగా వెళ్ళగలం. వాటిలో ఏమైనా లోపం ఉంటే ఇఫ్ దే ఆర్ దోస్ పర్సన్స్ హు ఆర్ ప్లేస్డ్ ఇన్ రెస్పాన్సిబుల్ ఏరియాస్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫంక్షనింగ్ వెల్ ఆర్గనైజేషన్ కెనాట్ రీచ్ ఇట్స్ గోల్స్. ఒక సంస్థ కీ రెస్పాన్సిబుల్ ఏరియాస్ నిర్ణయించుకున్నాక ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే సంస్థ తన యొక్క లక్ష్యాల దిశగా వెళ్ళలేదని గుర్తుపెట్టా. ఆ పర్సన్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? చూడండి, బస్సులో డ్రైవర్ ఉంటాడు, కండక్టర్ ఉంటాడు. డ్రైవర్ కండక్టర్కి ఒక నిమిషం నిద్ర వచ్చినా ఏం కాదు, కానీ డ్రైవర్కి ఒక నిమిషం ఒక సెకండ్ నిద్ర వస్తే చాలు అందరి ప్రాణాలు అవుట్. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? కండక్టర్ ఒక నిమిషం అందరికి టికెట్ ఇష్యూ చేసి ఒక 5 నిమిషాలు కుంకులు ఇచ్చినా ఏం కాదు. బట్ ఇఫ్ ద సేమ్ కేస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ విత్ ది డ్రైవర్ దెన్ ఎవ్రీ పర్సన్ విల్ డై ఆర్ సీరియస్ యాక్సిడెంట్ విల్ బి దేర్. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? కాబట్టి అక్కడనే ఆర్గనైజేషన్లో అందరూ కలిసి ముఖ్యమైన ఏరియాస్ ఏంటి అనేది నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్, టాప్ మేనేజ్మెంట్, ఇక్కడ మిడిల్ మేనేజ్మెంట్ ఉంటుంది, చివరిలో లోయర్ మేనేజ్మెంట్ ఉంటుంది. టాప్ మేనేజ్మెంట్, మిడిల్ మేనేజ్మెంట్, లోయర్ మేనేజ్మెంట్ ముగ్గురు కలిసి నిర్ణయాలు తీసుకు లక్ష్యాలు ఏర్పరచుకుంటారు, ముగ్గురు కలిసి రివ్యూ చేస్తారు, ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవడం అనేది జరుగుతుంది. డి యు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? సో మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ ఈజ్ నథింగ్ బట్ ఫిక్సింగ్ అప్ ఆబ్జెక్టివ్స్ బై ఆల్ ది పర్సన్స్ ఇన్వాల్వ్ ఇన్ ది ఆర్గనైజేషన్. ఆల్ టుగెదర్ విల్ డిసైడ్ ద ఆబ్జెక్టివ్స్, ఆల్ టుగెదర్ విల్ పీరియాడికల్లీ రివ్యూ వెదర్ ఆబ్జెక్టివ్స్ ఆర్ బీయింగ్ రీచ్డ్ ఆర్ నాట్ పీరియాడికల్లీ. మనం ఈ సంవత్సర కాలం మీకు 6 నెలలు సెమిస్టర్ సిస్టమ్ అనుకుంటే 2 నెలలకు ఒకసారి మీకు సిలబస్ ఎంత అయితే చూసుకుంటాం కదా, సిలబస్ ముందుకు పోతుండగా లేదా సరిగ్గా సిలబస్ కంప్లీట్ చేయగలమా లేదా అనేది మేము చూసుకుంటాం. సో సిమిలర్లీ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్లో కూడా లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాక, అందరు కలిసి లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాక ఆ లక్ష్యం దిశగా మనం ముందుకు వెళ్తున్నామా లేదా అనేది పీరియాడికల్లీ రివ్యూ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. ఇది తెలుగు కాకపోతే లక్ష్యాల ద్వారా నిర్వహణ అంట. పీటర్ యొక్క డైరెక్టర్ ఆస్ట్రియన్ అమెరికన్ పర్సన్. ఇన్ 1954 ఇట్ వాజ్ ప్రెసెంటెడ్ బిఫోర్ ది వరల్డ్ అండ్ ఆల్ టుగెదర్ విల్ డిసైడ్ కీ రెస్పాన్సిబుల్ ఏరియాస్. ఓకే, ఆ కీ రిజల్ట్ ఏరియాస్ ముఖ్యమైన ఫలితాలను, రిజల్ట్ అంటే ఫలితం కదా. రిజల్ట్ చూడండి, స్ట్రిక్ట్గా చెప్పాలి అంటే మీకు మొత్తం 5 యూనిట్లు ఉన్నాయండి ప్రతి సబ్జెక్ట్లో కూడా. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో అంటే నేను చెప్తే ఇది బిఓఎం బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే మేనేజ్మెంట్లో అంటే అట్లానే ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫిట్ ఉంది కదా. ఈ 5 సబ్జెక్ట్ ఈ 3 సబ్జెక్టులు 5-5 యూనిట్లు ఉన్నాయి. మీరు నిజంగా రిజల్ట్, నేను ఇప్పుడు రిజల్ట్ అన్నా కదా, మీరు రిజల్ట్ పాస్ కావాలి అంటే 2 యూనిట్లు పర్ఫెక్ట్గా చదువుకుంటే మీరు పాస్ అవుతారు. అర్థమైంది? ప్రతి యూనిట్ దాదాపు 20 మార్కులు ఉంటాయి, మీరు ఎగ్జాక్ట్లీ పాస్ కావడానికి 40 మార్కులు కావాలి. ఓకేనా? మీరు 2 యూనిట్లు పర్ఫెక్ట్గా చదువుకొని ఇంకా మిగిలిన 3 యూనిట్ల సగం చదివినా కానీ ఇవి పాస్ అంటే రిజల్ట్ను
నిర్దేశించేది ఏంటి? జస్ట్ రెండు యూనిట్లు మీకు ఈజీ ఉన్న రెండు యూనిట్లు పర్ఫెక్ట్ గా 100% చదువుకుంటే ఈ విల్ పాస్. సో అట్లనే ఆర్గనైజేషన్ లో కూడా ముఖ్యంగా రిజల్ట్ కు ప్రభావం చేసేది ఏది? వాట్ ఈస్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ ఇన్ రిజల్ట్ దట్ యు ఆర్ గోయింగ్ టు చెక్. దాన్ని చూసి సరి చూసుకొని పీరియాడికల్ గా రైట్ ఉన్నదా కాదా అని సరి చేసుకునేదే చెక్ చేసుకునే వ్యవస్థనే మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. డిడ్ యు అండర్స్టాండ్? కమింగ్ టు దీస్ ఆర్ ది స్టెప్స్ ఇన్ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. చూడండి, ఫస్ట్ ఆర్గనైజేషన్ గోల్స్ అంటే గోల్స్ అంటే నథింగ్ బట్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యం ఇంకొక పదమే గోల్. చూడండి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ గోయింగ్ టు డిటర్మైన్. డిటర్మైన్ అంటే నిర్ణయించడం, సంస్థకు సంబంధించిన లక్ష్యాలను నిర్ణయించడం అనేది ఫస్ట్ స్టెప్. తర్వాత ఆ లక్ష్యానికి అనుగుణంగా సబ్ యూనిట్ గోల్స్. సబ్ యూనిట్ గోల్స్ అంటే ఇప్పుడు చూడండి, మనం కాలేజీ రిజల్ట్ 80% రావాలి అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ అనుకుంటాం. ఇందులో సబ్ యూనిట్ గోల్స్ ఏముంటాయి? ఆర్ట్స్ డిపార్ట్మెంట్, కామర్స్ డిపార్ట్మెంట్, సైన్స్ డిపార్ట్మెంట్, మూడు యూనిట్లు సబ్ యూనిట్స్. ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో, ఎంతమంది రెగ్యులర్గా వస్తున్నారో, ఎంతమంది పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లనే ఫ్రమ్ కామర్స్ డిపార్ట్మెంట్ ఆల్సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఎన్రోల్డ్, హౌ మెనీ ఆర్ కమింగ్ రెగ్యులర్లీ, వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ దేర్ పాసింగ్. సిమిలర్లీ సైన్సెస్ ఆల్సో, అగైన్ ఇన్ సైన్సెస్ యూ హ్యావ్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్సెస్ ఆర్ లైఫ్ సైన్సెస్. రెండు రకాల సైన్సెస్ ఉన్నాయి, ఎంపీసీఎస్ అట్లా బీజెస్సీకి రిలేటెడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి కదా. కాబట్టి సైన్స్ లో అన్ని దీస్ ఆర్ సబ్ యూనిట్స్. సో యూఆర్ గోయింగ్ టు ఫస్ట్ 80% రిజల్ట్ తర్వాత ఆర్ట్స్ నుంచి ఎంత రిజల్ట్ వస్తుంది, కామర్స్ నుంచి ఎంత, సైన్సెస్ నుంచి ఎంత, దిస్ ఈస్ డిటర్మినేషన్ ఆఫ్ సబ్ యూనిట్ గోల్స్. సిమిలర్లీ ఆర్గనైజేషన్ ఆల్సో డిఫరెంట్ సబ్ యూనిట్స్ విల్ బి దేర్. పర్చేసెస్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, అకౌంట్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ డిపార్ట్మెంట్ గోల్స్ విల్ బి డివైడెడ్ అగైన్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఈస్ డిటర్మినింగ్ ఆర్గనైజేషనల్ గోల్స్, దెన్ సెకండ్ వన్ ఈస్ డిఫైనింగ్ సబ్ యూనిట్ గోల్స్, దెన్ యు ఆర్ గోయింగ్ టు డిఫైన్ ఎంప్లాయీ ఆబ్జెక్టివ్స్. ప్రతి ఒక్క ఎంప్లాయీ ఏం చేయాలి, ఆబ్జెక్టివ్స్ యు ఆర్ గోయింగ్ టు డిఫైన్. అంటే ఈ ఎంప్లాయీకి నువ్వు ఈ రోజు ఇంత ఈ పని చేయాలి, ఈ నెలలో ఈ పని కావాలి, అట్లానే ఈ నెలలో ఈ రెండు యూనిట్లు కావాలి, వచ్చే నెలలో దసరా సెలవులకు ముందు ఈ యూనిట్లు కావాలి, దసరా సెలవుల తర్వాత దీపావళి సెలవులకు మధ్యలో ఈ ఈ యూనిట్ కావాలి. సో యు ఆర్ గోయింగ్ టు గివ్ ఇండిపెండెంట్ ఎంప్లాయీ ఆబ్జెక్టివ్స్. ప్రతి ఒక్క ఎంప్లాయీ ఏం చేయాలి అనే లక్ష్యాలను నిర్దేశించడం జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ టార్గెట్స్. ఒక్కొక్క వ్యక్తికి టార్గెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ మార్కెట్ మానిటరింగ్ ఆఫ్ ప్రోగ్రెస్ అండ్ పర్ఫార్మెన్స్ మీన్స్ పీరియాడికల్ యువర్ గోయింగ్ టు రివ్యూ. ఇది ఇచ్చినాక ప్రతి ఒక్క ఉద్యోగి ఏ పని చేయాలో చెప్పినాక, ఏం చేయాలో చెప్పినాక నువ్వు యు ఆర్ గోయింగ్ టు చెక్. కాన్ మానిటర్ మీన్స్ యు ఆర్ గోయింగ్ టు చెక్ అసలు నిజంగా ఈ యూనిట్ సైన్ అయినా. ఇన్ కేస్ ఆఫ్ కాలేజ్ ప్రిన్సిపల్ విల్ రివ్యూ, యు ఆర్ ఆస్క్డ్ టు, యు ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు కంప్లీట్ టూ యూనిట్స్, వెదర్ టూ యూనిట్స్ ఆర్ కంప్లీటెడ్ ఆర్ నాట్. మూడు యూనిట్లు కంప్లీట్ కావాలి ఈ టైం లోపల, అయినా కాలేదా, కాకపోతే ఎందుకు కాలేదు, యూఆర్ గోయింగ్ టు రివ్యూ. సో దట్ ఈస్ నథింగ్ మచ్ మానిటరింగ్ ప్రోగ్రెస్ అండ్ పర్ఫార్మెన్స్. దెన్ కలెక్టింగ్ ఫీడ్బ్యాక్ అంటే ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? మీన్స్ యువర్ ఒపీనియన్ యువర్ గోయింగ్ టు చెక్. అసలు నువ్వు కరెక్ట్ డైరెక్షన్లోనే ఉన్నావా, లేదా తప్పులు చేస్తున్నావా, ఈ లోపాలు సరి చేసుకుంటే యూ కెన్ రీచ్ యువర్ ఆబ్జెక్టివ్స్ లైక్ దట్ ఈస్ నోన్ యాజ్ ఫీడ్బ్యాక్. ఓకే, నెక్స్ట్ దెన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ రీఅప్రైజల్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. తర్వాత ఫీడ్బ్యాక్ అందించిన తర్వాత మళ్ళీ ఫలితాలు, ఎవాల్యుయేషన్ మీన్స్ ఫలితాలు ఒకసారి చెక్ చేసుకోవడం, సరి చేసుకోవడం, ఫలితాలు చూసి అసలు సరి అయిన రీతిలో ఉన్నామా, లేదా వెదర్ వ్యూఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఆర్ నాట్, యూఆర్ గోయింగ్ టు చెక్ అగైన్. అండ్ ఆబ్జెక్టివ్స్లో ఏమన్నా చేంజ్ అవసరం అయితే యూఆర్ గోయింగ్ టు చేంజ్ ది ఆబ్జెక్టివ్స్ ఆల్సో. అంటే మొత్తం చూసుకున్నాంటే 80% కాదు, అంత పాస్ అయినట్టు లేదు స్టూడెంట్స్ అనుకుంటే యూఆర్ గోయింగ్ టు చేంజ్ ది ఆబ్జెక్టివ్స్ టు 75%. ఇంకా స్టూడెంట్స్ రెగ్యులర్గా రావట్లేదు, సరిగ్గా చదవట్లేదు, వాళ్ళు పరీక్షలకే రాయట్లేదు సరిగ్గా, దెన్ యూఆర్ గోయింగ్ టు చేంజ్ ది ఆబ్జెక్టివ్స్ ఆల్సో. మెయిన్ ప్రధానమైన లక్ష్యం కాకుండా దాంట్లో ఉన్న సబ్ ఆబ్జెక్టివ్స్ ఏమైనా ఉంటే, యూనిట్ వైజ్ ఆబ్జెక్టివ్స్ ఏమైనా ఉంటే యూఆర్ గోయింగ్ టు చేంజ్. అదర్వైజ్ ఓన్లీ కామర్స్ డిపార్ట్మెంట్లో మంచిగానే వస్తుంది రిజల్ట్, బట్ సైన్స్ డిపార్ట్మెంట్ అంత రాదు కావచ్చు మేడం అని అంటే యూఆర్ గోయింగ్ టు రెడ్యూస్ పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్ ఎక్స్పెక్టేషన్ ఫర్ ద సైన్స్ డిపార్ట్మెంట్. సో దీస్ ఆర్ ది స్టెప్స్ ఇన్ ఎంబీఓ ప్రాసెస్.